అయితే రావద్దు ఏపీకి, అదే లాస్ట్ ఆయనకి. చంద్రబాబు గానీ పవన్ కళ్యాణ్ గానీ ఏపీ ప్రభుత్వానికి అవసరం. ఎందుకంటే చంద్రబాబు బీజేపీ వేరు బాగానే ఉన్నారు కదా, మరి ఎందుకు రావకూడదు అంటారు? అంటే డెవలప్ చేయాలి స్టేట్. ఇంకా ఏపీ డెవలప్ కావాలంటే మంచి నాయకుడు 20 సంవత్సరాలు కనీసం కష్టపడాలి. ఇప్పుడు చంద్రబాబు ఎట్లా హైదరాబాద్ని డెవలప్ చేసిండు, ఏపీ గిట్ట డెవలప్ కావాలంటే అలాంటి నాయకుడు అవసరం. అంటే హైదరాబాద్ ఏపీలో ఏదైనా ఊరు డెవలప్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? హైదరాబాద్ లాగా కనీసం 20 సంవత్సరాలు టైం పడుతుంది. ఇంకా అది చేయాలంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు రావాలి కంపల్సరీ. పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి చేసుకోవచ్చు. అది ఇద్దరు వచ్చే ఛాన్స్ ఉందన్నా? డైరెక్ట్ పవన్ కళ్యాణ్ అయితే రాలేడు, ఒక 30-40 సీట్స్ వరకు అయితే వస్తాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రజల్లోకి వెళ్ళి వేస్తే అది బాగుంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది ఎవరిని అడిగినా కానీ 10 మెంబర్స్లో 7 మెంబర్స్ 8 మెంబర్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని అంటున్నారు. మరి ఓట్లు ఎందుకు వేయలేదు? మరి నెక్స్ట్ టైం అయినా ఓట్లు వేస్తారా? ఈసారి అయితే కంపల్సరీ వేస్తారు. ఇంతకుముందు అంటే యాజ్ ఏ ఫ్యాన్ ఆయనకి కలవడం అనేది అందరు వెళ్తారు, మీటింగ్స్లో వెళ్తారు, కానీ ఓట్ వేయలేదు. ఇప్పుడు జనాలకు తెలిసి వచ్చింది ఏం కావాలనేది. ఇప్పటికైనా తెలిసి పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబుకి ఓట్ వేయాలి. ఎందుకంటే మన ఫ్యూచర్ గురించి ఆలోచించి ఓట్ వేయాలి. ఫ్యాన్స్ ఉంటే ఫ్యాన్స్ గురించి ఆలోచించరు కదా అన్న, అక్కడ జరిగే పని కోసం చూస్తారు ప్రజలు. అది మెయిన్. అన్న ఇప్పుడు ఆలోచించి ఓట్ వేస్తారు ఎవరైనా. వైసీపీ ప్రభుత్వం ఉంది కదా, సో ఎలా అనిపిస్తుంది అన్న ఇప్పుడు? అంటే ఎలా మీకు రౌడీజం ఎక్కువ ఉంది, పెత్తనం ఎక్కువ చలాయిస్తున్నారు ఎమ్మెల్యేలు. అంటే ఎమ్మెల్యేలు వాళ్ళు పని చేయకుండా అన్నెసెసరీ వర్క్ చేస్తున్నారు. కనీసం మినిస్టర్లు ఉన్నారు గట్టా ఏపీ ప్రజలకు తెలియదు. ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఉన్నాడు, తెలంగాణ ఐటీ మినిస్టర్కి ఆయనకి కంపేర్ చేస్తే భూమి ఆకాశం అంతా డిఫరెన్స్ ఉంది ఆయనకి, ఏపీకి తెలంగాణకి. ఇప్పుడు బిస్లరీ నార్మల్ బాటిల్ ఒరిజినల్ బాటిల్ ఎట్లుంది? ఒరిజినల్ బాటిల్ తెలంగాణది ఐటీ. ఇక్కడ 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఈయన తెస్తాడు, ఆయనకి అది ఇన్వెస్ట్మెంట్ ఎట్లా తెలవాలి, ప్రాసెసే తెలియదు. అలాంటి మనిషిని ఏపీ మినిస్టర్ చేసింది ఐటీ మినిస్టర్. సో ఐటీ మినిస్టర్ కి కరెక్ట్ పర్సన్ కాదంటారా? 100% సో అక్కడ ఇప్పుడు ఏపీ తెలంగాణ ప్రకారము ఎవరు బెస్ట్ అంటారు మీకు? చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ రావాలి. రావాలి, వచ్చే ఛాన్స్ అయితే ఉందా? సరే 100% రావాలి వాళ్ళు. అది ఇప్పుడు లోకేష్ కూడా యువకులం అని పాదయాత్ర చేస్తున్నాడు కాబట్టి. అంటే జనం లేదంటున్నారు కదా అధికార పక్షం వాళ్ళు, జనం కూడా రావట్లేదు లోటస్ పాదయాత్ర. అది ఇప్పుడు అపోజిషన్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా కంపల్సరీ బ్లేమ్ చేస్తారు. యాక్చువల్గా వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకు ఉన్నారు. ఇప్పుడు జగన్ పాదయాత్ర చేసి కష్టపడిండు, కష్టపడినందుకు ఆయన ఉద్యోగం వచ్చింది. సో వచ్చినందుకు ఆయన జాబ్ ఆయన కరెక్ట్ చేస్తలేడు. ఇప్పుడు లోకేష్ కూడా తన వంతు తను కృషి. ఇప్పుడు చంద్రబాబు కష్టపడ్డాడు 20 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు, తన వంతు ప్రజలకు ఏం చేశాడు తను చేసేసిండు. ఇప్పుడు లోకేష్ వంతు గిట్ట ఆయన వంతు ఆయన కృషి చేస్తున్నాడు ప్రజలకు ఏం కావాలన్నది. మీ ఓటు ఎవరికి వేస్తారన్న? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్.